తెలంగాణలో బీఆర్ఎస్ చేసింది ధర్మయుద్ధం కాదని మాయయుద్ధమన్నారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 5000 మంది ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్ మొత్తం తనను ఓడగొట్టడానికి పనిచేసిందన్నారు తాను ఓడిపోయినందుకు బాధలేదని గెలిస్తే తెలంగాణ భవిష్యత్ మారేదని చెప్పారు నల్గొండ జిల్లా మునుగోడు క్యాంప్ ఆఫీస్ లో జరిగిన బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో రాచరికపు పాలన అంతం చేయడం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ రాచరిక పాలన పోవాలి ఈ కుటుంబ దోపిడీ ఆగాలంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వం రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీనే కంట్రోల్ కమాండ్ సెంటర్ కట్టారు కదా అది దేనికోసం పనిచేసింది మునుగోడు కోసమే పనిచేసింది మళ్ళీ 1వ తారీఖున రాత్రి 2వ తారీఖు 2వ దఫ 3వ దఫ ఇంటింటికి పోయి డబ్బులు ఇచ్చి లైన్లో ఉన్న వచ్చేసి మొత్తం ఏం చేసిరో మాయా చేసిరు అదైతే నాకు అనిపిస్తుంది అదైతే ధర్మయుద్ధం కాదు అది ఒక మాయాయుద్ధం లాగా అనిపించింది నాకు బీఆర్ఎస్ ని ఓడించే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు తెలంగాణ వస్తే అభివృద్ధి పనులు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉద్యోగాలు వచ్చాయి ఆస్తులు పెరిగాయని విమర్శించారు రాష్ట్ర ఏర్పాటుకు ముందు 60,000 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు అయిందని అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే బీజేపీని బలోపేతం చేయాలని కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే అన్నారు వివేక్ వెంకటస్వామి పార్టీని ఎట్లా బలంగా చేయాలి పార్టీని గెలిపించుకునే వరకు ఎందుకంటే గెలవడమే ముఖ్యమైపోయింది రాజకీయాలను రాజకీయాలను గెలవకుంటే మనం ఏం చేయలేము అందు గురించి అందరూ కూడా కలిసి కష్టపడి పనిచేస్తే డెఫినెట్లీ గెలిచే అవకాశాలు మన భారతీయ జనతా పార్టీకి మంచిగున్నాయి మొన్న మునుగోడులో మీరందరూ కూడా చూస్తారు దుబ్బాకు ఎంత కష్టంగా ఉండే ఎవరు కూడా ఊహించలేదు మన భారతీయ జనతా పార్టీ దుబ్బాకులో గెలుస్తుందని కానీ మన కార్యకర్తలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేసి మన అభ్యర్థిని మనం గెలిపించుకున్నాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదన్నారు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మంచి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేశారన్నారు పార్టీ మారతాడనే ఉద్దేశంతోనే సెక్యూరిటీని తగ్గించారని రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పించకపోతే కేంద్ర ప్రభుత్వమే పొంగులేటికి భద్రత కల్పిస్తుందన్నారు సంక్రాంతి తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు ఖమ్మం నియోజకవర్గ బీజేపీ పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు గల్లా సత్యనారాయణ మాజీ ఎంపీగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ విధానాలు బాగలేవు అని చెప్పారు వారికి ఉన్నటువంటి భద్రత తొలగించారు రాజకీయాలు ఏమైనా కావచ్చు పార్టీలు ఏమైనా కావచ్చు కానీ మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం శ్రీనివాస్ రెడ్డి గారికి తొలగించినటువంటి భద్రత ఏదైతే ఉందో అది వెంటనే ఏర్పాటు చేయాలి శ్రీనివాస్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు అనేది మంచిది కాదు ఇటువంటి చర్యల్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలి ఏది ఏమైనా సరే సంక్రాంతి తర్వాత ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో చూపించబోతున్నాం సూర్యాపేట జిల్లా కోదాడ తమ్మర బండపాలెంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి బీజేపీ బూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తల బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు కోదాడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ ఈరోజు 250 మంది బూత్ కమిటీ అధ్యక్షులు ఈ యొక్క సరళ యాప్ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది దీని ద్వారా ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కోదాడ నియోజకవర్గంలో బలోపేతం అవుతుంది రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోదాడ అసెంబ్లీని కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేస్తుందని చెప్పి నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొన్నారు నకరేకల్ నియోజకవర్గం బీజేపీ నేతలు కార్యకర్తలు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ మీటింగ్స్ జరిగాయి ఈటెల రాజేందర్ రఘునందన్ రావు ఎంపీ అరవింద్ సమావేశాల్లో పాల్గొన్నారు జాతీయ అధ్యక్షుడు నడ్డా పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు